Hi friends, hello, welcome back to my channel Amazing Beauty and Home. Andaru baunnara friends, ela unnaru naatho comment section lo share cheyandi friends. Alage nenu kuda chaala baunnanandi. Ee roju manam clean up gurinchi telusukundam. Intlone clean up ela cheskunte baaguntundo nenu ee roju meeku practical ga chesi chustanu. Chusi meeru kuda intlone clean up cheskondi. Indulo manaku 3 steps untayandi. Okati cleansing milk and scrub ఫేస్ ప్యాక్. ఈ మూడు స్టెప్స్ ఉంటాయన్నమాట. ఫేషియల్లో మనకు తెలిసిందే కదా, ప్రీవియస్ వీడియోస్లో ఫేషియల్ గురించి చెప్పినప్పుడు చెప్పాను కదా. మనకైతే సిక్స్ స్టెప్స్ అట్లా ఉంటాయి ఫేషియల్లో. అయితే మన క్లీనప్లో అయితే జస్ట్ త్రీ స్టెప్స్ ఉంటాయి. కానీ ఫేషియల్ లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది, ఖర్చు కూడా తక్కువే. ఇప్పుడు మీరు ఏదైనా క్రీమ్ వాడాలనుకుంటే అన్ని బ్రాండెడ్వే తెచ్చుకొని యూజ్ చేసుకోండి. తక్కువ రేట్ అని చెప్పి తక్కువ రేటు క్రీమ్స్ తీసుకుంటే మనకు ఫేస్ మీద పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ఏది బ్యూటీ ప్రోడక్ట్స్ ఏది తీసుకున్నా బ్రాండెడ్వి, కొంచెం డబ్బులైనా కూడా మనం తీసుకొని, ఎక్కువైనా కూడా తీసుకొని వీటితో చేసుకున్నట్లయితే మనకు మంచి రిజల్ట్స్ అనేది ఉంటాయన్నమాట. ఇప్పుడు మనం స్టార్ట్ చేసేద్దామా. స్టార్ట్ చేసే ముందు ఈ స్టెప్స్ వీటిలో మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుందండి. స్ట్రీమ్ ఇస్తాము, ఆ స్ట్రీమ్ అనేది దానివల్ల మనకు చాలా యూజ్ ఉంటుంది. మన స్కిన్ పైన ఫామ్ అయిన ఆ పింపుల్స్, రెడ్ వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, వాటిని ప్రివెంట్ చేయడంలో ఈ స్ట్రీమ్ మనకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట. స్ట్రీమ్ ఇవ్వడం వల్ల మన ఫేస్ కూడా చాలా గ్లోయీగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఫేస్లోని డర్ట్ మొత్తం ఓపెన్ పోస్ ఓపెన్ అయ్యి అది డర్ట్ మొత్తం వచ్చేస్తుంది అన్నమాట. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. కొంతమంది బ్యూటీషియన్స్ కొన్ని ఒక్కొక్కరు ఒకలాగా చేస్తారండి. ఒకరు స్టీమ్ ఇస్తారు, ఒకరు స్టీమ్ ఇవ్వరు, ఒకరు 4 స్టెప్స్ కూడా చేస్తారు క్లీనప్లో. కానీ అంత అవసరం ఉండదు, 3 స్టెప్స్కే మనకు ఫేస్ మొత్తం క్లీన్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మనము స్టార్ట్ చేసేద్దాం ఎలా చేయాలి అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక వెట్ క్లాత్ తీసేసుకొని నాప్కిన్ ఇలా అంతా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోండి. ఇలా వెట్ క్లాత్ తీసుకొని వైప్ చేసుకుంటే ఏదన్నా డర్ట్ ఉన్నా కూడా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనం క్రీమ్స్ యూజ్ చేయొచ్చు అన్నమాట. ఇప్పుడు ఇది క్లీన్సింగ్ మిల్క్. ఈ క్లీన్సింగ్ మిల్క్ ఏంటంటే సపరేట్గా ఉంటాయి. నా దగ్గర అయితే నాకు క్లెన్జింగ్ అండ్ స్క్రబ్ రెండు ఒకే ప్యాక్లో ఉన్నాయండి. కాబట్టి నేను నాకు ఒక స్టెప్పే సరిపోతుందని అన్నమాట. లేకపోతే నేను 2 స్టెప్స్ చేసుకోవాల్సి వచ్చిండు. ఎందుకంటే ఒకటి క్లీన్జింగ్, రెండోది స్క్రబ్ అన్నమాట. నాకు రెండు ఒకే దాంట్లో వచ్చాయి కాబట్టి నేను ఒక స్టెప్పే చేసుకుంటాను. ఒకవేళ మీ దగ్గర కూడా ఈ క్లీన్జింగ్ మిల్క్ అండ్ స్క్రబ్ ఉంటే మీకు ఒక స్టెప్పే సరిపోతుందండి. లేదు మీ దగ్గర సపరేట్గా క్లీన్జింగ్ మిల్క్ వేరేగా అండ్ స్క్రబ్ వేరేగా ఉంటే మీరు వేరువేరుగా 2 స్టెప్స్ చేసుకోండి. ఇలా జస్ట్ ప్రెజర్ లేకుండా మీరు మసాజ్ చేసుకోవాలన్నమాట. ఎక్కువ ప్రెజర్ ఏం పెట్టకూడదు, జస్ట్ మనం ఫింగర్ టిప్స్తోనే మనము మసాజ్ చేసుకొని ఒక 5 to 8 మినిట్స్ అలా చేసేసుకున్న తర్వాత దీన్ని మొత్తం క్లీన్ చేసేసుకోండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చేసుకోవచ్చండి, తర్వాత ఎప్పుడైనా చెప్తాను దాని గురించి. ఇప్పుడైతే మనం స్ట్రీమ్ ఇస్తున్నాం. ఒక నాప్కిన్ని మనము హాట్ వాటర్లో డిప్ చేసి ఇలా స్క్వీజ్ చేసిన తర్వాత మీ ఫేస్ ఎంత సహిస్తుందో అంతవరకే వాటర్ హీట్ చూసుకోండి, వేడి చూసుకోండి. లేదంటే మరి ప్రాబ్లం వస్తుంది. ఇలా వేడిగా ఉన్నప్పుడు మీరు ఇలా స్ట్రీమ్ ఇచ్చుకోవాలన్నమాట. దీన్ని ఇండైరెక్ట్ స్ట్రీమ్ అంటారు. మీరు మిషన్తో ఇచ్చేదాన్ని డైరెక్ట్ స్ట్రీమ్ అంటారు. ఇండైరెక్ట్ స్ట్రీమ్ ఇవ్వడమే మనకు బెటరు, స్కిన్ హామ్ అవ్వదు అన్నమాట, బాగుంటుంది. అలాగే డైరెక్ట్ స్ట్రీమ్ ఇచ్చినట్లయితే స్కిన్ ఇరిటేట్ అవుతుంది, డ్రైగా అవ్వచ్చు అన్నమాట. ఒక 2-3 టైమ్స్ మనము డిప్ చేసి వాటర్లో తిరిగి మనము ఫేస్ వేసుకొని అలా స్ట్రీమ్ ఇచ్చుకోవాలన్నమాట. తర్వాత ఈ కట్లర్ పిన్ ఉంటుంది, ఈ పిన్ తీసుకొని మనము వేడి నీళ్ళలో ఒకసారి దీన్ని వాష్ చేసి అంటే అలా చేసినట్లయితే మనకు సెప్టిక్ అవ్వదన్నమాట. ఇలా మొత్తం మనము వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఉంటాయి కదా, వాటన్నింటినీ ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలన్నమాట. ఇవి చాలా యాడ్గా ఉంటాయండి, ఇవి తప్పనిసరిగా మనం క్లీన్ చేసుకోవాలి. లేదంటే అలానే ఫేస్ మొత్తం స్ప్రెడ్ అయిపోతాయి,
చాలా అగ్లీగా కనిపిస్తాయి అన్నమాట, డర్టీగా కూడా డర్టీగా ఉంటాయి. ఇది ఇలా అయిన తర్వాత నేను మరొకసారి ఇలా క్లీన్ చేసుకున్నాను. క్లీన్ చేసుకొని ప్యాక్ వేసుకుంటున్నాను అన్నమాట. ఒకవేళ మీ దగ్గర ప్యాక్ లేకపోతే ఫేస్ ప్యాక్ ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. మీ దగ్గర మిల్తాన మిట్టి ఉంటే మిల్తాన మిట్టి ఒక స్పూను, శనగపిండి, పసుపు తీసుకొని రోజ్ వాటర్ వేసి మిక్స్ చేయండి. ఆయిలీ స్కిన్ వాళ్ళైతే ఇలా మిక్స్ చేసుకోవచ్చు రోజ్ వాటర్ వేసి, లేదా మీది డ్రై స్కిన్ అయితే మిల్క్తో మిక్స్ చేసుకోండి. కాంబినేషన్ స్కిన్ అయితే మీరు రోజ్ వాటర్ ప్లస్ మిల్క్తో కూడా మీరు మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న మిక్చర్ని మనం ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్వర్డ్ డైరెక్షన్లో మనము ఇది మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న ఒక 20 మినిట్స్ తర్వాత ఇదంతా డ్రై అయిపోతుందండి. తర్వాత మనము క్లీన్ చేసుకోవడం కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే చేసుకోవాలి, లేకపోతే మన స్కిన్ జారి పడినట్టుగా వస్తుందన్నమాట. లేదంటే ఇదిగోండి ఇలా ఇలా మనం క్లీన్ చేసుకున్నట్లయితే అప్వర్డ్ డైరెక్షన్లో మన స్కిన్ టైట్గా పట్టుకున్నట్లుగా ఉంటుందన్నమాట, దిగజారిపోదు. ఇదిగోండి ఇలా ఫేస్ ప్యాక్ అయినా మనం వేసేటప్పుడు పైకే వేసుకోవాలి, అలాగే క్లీన్ చేసేటప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే పైకి విధంగా మనం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ మీ దగ్గర మీరు ఏది రాసుకుంటారో ఆ మాయిశ్చరైజర్ని మీరు కొంచెం అప్లై చేసేసి లీవ్ చేసేయండి. దాని మీద మళ్ళీ సోపు ఇంకేవి కెమికల్వి ఉపయోగించకూడదు అన్నమాట. అలా లీవ్ చేసేయడం, మాయిశ్చరైజర్ రాసేసి చూడండి చాలా బాగుంది కదా, ఫేషియల్ లుక్ వస్తుందండి. సింపుల్గా ఉంటుంది కానీ చాలా బాగుంటుంది. ఐ హోప్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అందాక. బాయ్ ఫ్రెండ్స్.